అందరికీ నమస్కారం అండి. త్వరలో వినాయక చవితి రాబోతుంది కదండీ, అందుకని మనకి న్యాచురల్గా దొరికే వస్తువులతో కెమికల్ ఫ్రీగా విఘ్నేశ్వరుణ్ణి మనం ఇంట్లోనే తయారు చేసుకుందామండి. ఆ విఘ్నేశ్వరుని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను అతి సులభంగా చేసి చూపిస్తానండి. మీ ఇంట్లో మీ పిల్లల చేత చేయించండి, చాలా బాగా వస్తుందండి, ఈజీగా అయిపోతుందండి. దీనికి గాను ముందుగా నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి, అలాగే ఒక కప్పు పసుపు తీసుకున్నాను. ఇది పంచదార పొడి అండి, ఇది మాత్రం ఒక 2 స్పూన్లు వేసానండి, అంతే అండి చాలు. దీన్ని చక్కగా ముందు కలిపేసి తర్వాత నీళ్లు పోసి మనం చపాతీ ముద్ద ఎలా కలుపుతామో దానికన్నా కొంచెం తడిగా కలపాలండి, అంతే అండి. అలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పాటు నేను దీన్ని పక్కన పెట్టేసుకున్నాను బాగా కలిపేసుకుని. ఇంకొండ 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు మనకి చేయడానికి రెడీ అయిపోయిందండి. ఇది ఎంత పచ్చగా ఉందో చూడండి, చక్కగాను. మైదా వేసిన వల్ల మనకి బైండింగ్ బాగా కుదురుతుందండి, బీపీ పిండి అలాంటి ఏం వద్దండి. ఇప్పుడు నేను ఎన్ని బాల్స్ చేసుకున్నానండి చూడండి, ఒకటి బేస్ అండి, ఒకటి బాడీ, ఒకటి హెడ్ అలా 3 అండి, తర్వాత 2 లెగ్స్, తర్వాత 2 హ్యాండ్స్ చేతులండి, 1 తొండం, ఇంకా 2 చెవులు, అంతే అండి. సింపుల్గా ఇలా ముందు మీరు బాల్స్ చేసి పెట్టేసుకుంటే మనకి త్వర త్వరగా అయిపోతుందండి. ముందు మనము ఒక ఉండ తీసుకొని దానిలో కొంచెం పెద్దది తీసుకొని అలా బేస్ లాగా చేసుకోవాలండి. తర్వాత రౌండ్గా పగుళ్ళు లేకుండా ఒత్తుకుని అలాగ మనం బేస్ పెట్టేసుకోవాలండి, అంతే అండి. తర్వాత బాడీ పాట్ తీసుకున్నానండి, బాడీ పాట్కి కొంచెం షేప్ ఇచ్చినట్టుగా ఇచ్చాను, ఎగ్జాక్ట్గా ఏమి ఇవ్వలేదండి, కొంచెం నలుచదరంగా అలా చేసుకున్నాను. వెనక్కి తిప్పండి, కొంచెం నీళ్లతోటి మనము కొంచెం కొంచెంగా కిందకి లాగి అలా ప్రెస్ చేస్తూ చేస్తుంటే అది కింద బేస్కి అతుక్కుపోతుందండి. కొంచెం ఎక్కడైనా పగుళ్ళు అలా ఉన్నాయి, అన్ఈవెన్గా ఉన్నా నీళ్లతోటి ఒకసారి అద్దుకోండి, అది ఈవెన్గా రెడీ అయిపోతుందండి. అలా మధ్యలో మనం షేప్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము లెగ్స్ అరేంజ్ చేద్దామండి. లెగ్స్కి 2 మనం ముందే బాల్స్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని పొడుగ్గా చేయండి. అవునండి, అలా పొడుగ్గా చేసి చివరన అలా ప్రెస్ చేయాలి, అది పాదం కింద వచ్చేస్తుంది. అలాగే 2 చేసుకోవాలండి. చేతుల కన్నా మనం కాళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం పెద్దవి తీసుకోవాలండి బాల్స్, చేతికి కొంచెం చిన్నవి తీసుకోవాలి. చాలా సింపుల్ స్టెప్స్తో అయిపోతుందండి, పిల్లలు ఖచ్చితంగా ఇది చేస్తే ఇంట్రెస్ట్గా చేస్తారు, ఇంట్రెస్ట్గా పూజ చేసుకుంటారు. ఇంకోండి అలా వెనక్కి కొంచెం వెనక్కి బేస్ చేసుకొని మిగతాది ఈ బేస్ మీదే అలా పెట్టేసుకోవాలండి, కొంచెం కాలు అలా పైకి అనుకోవాలి. ఇది ఏదైనా చేసేటప్పుడు మనకి కొంచెం పలచగా ఉండి జారిపోతున్నట్టు ఉంటుందండి, మీరు 1 గంట 2 గంటలు అలా వదిలేస్తే సెట్ అయిపోతుంది. ఇంకోండి ఇప్పుడు 2 కాళ్ళు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తర్వాత చేతులు పెట్టుకుందామండి. చేతులు మధ్యలోకి అలా కరువులాగా నొక్కుకోవాలండి, అంతే, పొడుగ్గా చేసి వీ షేప్లో, అంతే. అది అభయహస్తంలాగా పైకి, అది అలా పడిపోతుంది కానండి తర్వాత మీకే సెట్ అయిపోతుంది, ఏం పర్వాలా. దీనిలో ఉండ్రాళ్ళు పట్టుకున్నట్టుగా అలా పైకి చూస్తున్నట్టుగా అరి చెయ్యి అలా పెట్టుకోవాలండి ఈ చెయ్యి. ఇప్పుడు హెడ్ పార్ట్ అండి, ఇంకొక రౌండ్ తీసుకొని మనము హెడ్ పార్ట్ చేసుకోవాలి. దీనికి కూడా వెనకాల అలాగా నీళ్లు కూడా కొంచెం తడి చేసుకుంటూ అలా అలా అనిస్తే అది కింద బాడీలోకి అది ఇది కలిపి సెట్ అయిపోతాయండి. వేరేగా ఒక బాల్ అతికించినట్టు కాకుండా మనము ఏక మొత్తం ఒక బాడీలాగా అవుతుంది. కొంచెం మనం చేశాక షేప్ ఇచ్చుకోవాలండి, ఇది మౌల్డ్ అవ్వడానికి కొంచెం బల్చక్ కలుపుకోవాలండి, తర్వాత అది సెట్ అవుతుందండి గట్టిపడ్డాక. ఇంకోండి అలా అంతా ఒకసారి సరి చేసుకుంటూ ఉండాలి, నీళ్ళు పక్కనే ఉంచుకోవాలండి. తర్వాత చెవులు చేసుకోవాలండి. చెవులు కూడా ఏం లేదండి, జస్ట్ అలా చేసి పక్కన కొంచెం నొక్కాలి, అంతే, చెవి కింద తయారైపోతుంది. అదిగోండి అలా సైడ్న ప్రెస్ చేయాలి, అలాగే 2 చెవులు కూడా అమర్చుకోవాలి. ఇప్పుడు తొండం. ఈ తొండము అటేపు మనము చెయ్యి దగ్గరికి అలా పెట్టుకోవాలి, ఎడం వైపు కండి తొండం.
ఇప్పుడు హెడ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి కిరీటంలాగా సన్నగా చేసుకుని అది రౌండ్గా తిప్పుకొని అక్కడ పెట్టేసుకోవడమేనండి. అంతే, చిన్న కిరీటంలాగా రెడీ అయిపోతుంది. ఇంకొండి ఇప్పుడు రెడీ అయ్యింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంప్రెషన్స్ ఇచ్చుకోవాలండి. టూత్ పిక్ తీసుకుంటున్నాను నేను. టూత్ పిక్ తోటి అక్కడక్కడ మన ఇంప్రెషన్స్ ఇచ్చుకోవాలి. ఇంకా కళ్ళ బదులు మిరియాలండి కళ్ళుకి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం లుక్ వచ్చేసింది కదండి. ఇంకా నేను పత్తితో జంజన్లాగా కూడా చేసుకుని వేసుకున్నానండి. మీరు దారం కూడా ఉపయోగించి జంజన్లాగా చేయొచ్చు. చిన్న ఎలక చేసుకున్నానండి. ఆ ఎలక వీడియో మిస్ అయింది. ఆ ఎలకకు కూడా రెండు మిరియాలు కళ్ళలాగా పెట్టానండి, బుజ్జి ఎలక. ఇప్పుడు టూత్ పిక్ తోటి పైన నామాల్లాగా అలాగా తొండానికి, చెవిలికి. అసలు నాకైతే నిజం గణపతిలాగానే అనిపించారండి. నొక్కుతుంటే కూడా ఏదోలాగా అనిపిస్తుంది. పాదాలకి, వేళ్ళులాగా అలాగా. కిరీటంలో కూడా డిజైన్ లాగా. ఇంకా పంచి ఉన్నట్టుగా ఇంప్రెషన్స్, స్వామి పంచి కట్టుకున్నట్టుగా. నిజంగానే చిన్న గణపతిలా ఉన్నారు, బుజ్జి గణపతి, ఇప్పుడే పుట్టిన గణపతిలా ఉన్నారు. ఇప్పుడు బొట్టు పెట్టుకుందామండి. ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుని ఒకవైపు గంధం ముంచాను, ఇంకోవైపు కుంకుమ ముంచాను. ఎప్పుడైనా మనం దేవుడి ఫోటోలకు కూడా అండి ఇలా పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా రౌండ్గా వచ్చేస్తే చేతులకు అవదండి, నీట్గా వస్తుంది. అండి అలా మొత్తంగా వినాయకుడిని కుంకుమతో అమర్చుకున్నానండి. ఇంకా దంతాలు పెట్టానండి. పెట్టాను కానీ నాకు బాధ అనిపించిందండి, ఇలాగ నాకు ఏంటో నిజమైన గణపతి అలా పొడవచ్చా అన్నట్టు అనిపించింది. తర్వాత నేను తీసేసానండి, నాకు ఎందుకో మనసు ఒప్పలేదు. అంత రియల్గా నేను ఫీల్ అయ్యాను ఈ గణపతిని చేస్తున్నప్పుడు. ఉండ్రాలు కూడా చేశానండి. వాటిని విభూదిలో కొంచెం దొల్లించి అలా పెట్టేశాను. చేతిలో కూడా ఒక ఉండరంలాగా పెట్టానండి. అంతే అండి, అయిపోయిందండి. చాలా సింపుల్, నాకైతే హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయిందండి మొత్తము. ఫ్రెండ్స్, మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. జై భారత్, జై గణేశా.